సుమన్ టీవీ రైతులకు నమస్కారం నా పేరు వేణుగోపాల్ రెడ్డి ఉద్యాన విస్తరణ అధికారి సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ జిడిమెట్ల ఈ రోజు మనం వచ్చేసి సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ జిడిమెట్లలో ఉన్నాము ఇక్కడ ముఖ్యంగా అంటే రైతులు తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే మామూలుగా అంటే సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ వచ్చేసి ఆల్మోస్ట్ టెన్ పాయింట్ త్రీ ఫైవ్ ఎకర్స్ ఏరియాలో ఉంది సో టూ థౌజండ్ ఫోర్టీన్ నుంచి ఎస్టాబ్లిష్ స్టార్ట్ చేయడం జరిగింది సో ఇక్కడ అన్ని రకాల అన్ని రకాల నూతన వంగడాల మీద కూడా పరిశోధనలు చేయడం జరుగుతుంది మార్కెట్లో రకరకాలైన కొత్త వంగడాలు వస్తున్నాయి వాటి అన్నిటి మీద పరిశోధనలు చేసి ఎలాంటి వంగడం అంటే ఏ రకాలైన వెరైటీలు బాగున్నాయి ఏవి బాగలేవని ప్రతి క్షుణ్ణంగా మనం పరీక్షించడం తెలుసుకోవడం జరుగుతుంది ఇక్కడ రైతులందరూ కూడా ఇక్కడ ఇక్కడ జరిగే యాక్టివిటీస్ ఎట్లున్నాయో తెలుసుకోవాలి సో సీవోయ్లో ముఖ్యంగా వాటర్ సేవింగ్ అంటే డ్రిప్ ఇరిగేషన్ మెథడ్స్ నెక్స్ట్ ఆటోమేషన్ సిస్టమ్ అంటే మొత్తం సెన్సార్ బేస్డ్ టెక్నాలజీస్ కూడా ఉన్నాయి అంటే జస్ట్ లైక్ ఇజ్రాయిల్ టెక్నాలజీ ఏదైతే ఉందో మనకు సీవోయ్లో అలాంటి తలపించే టెక్నాలజీ ఉంది సో రైతులు ఇక్కడ ఉన్న అవకాశాలను సద్వియోగం చేసుకోవాలి ఒక్కసారి అందరు కూడా వీలున్న వాళ్ళు తప్పకుండా విజిట్ చేసి ఇక్కడున్న టెక్నాలజీ ఏంటి అసలు నీటిని ఎలా పొదుపు చేసుకోవాలి అసలు వీ నీటిలో ఎలాంటి ఎలిమెంట్స్ ఉండాలి ఎలాంటి నీటు మనకు శ్రేయస్కరము సాయిల్ టెస్ట్లు చేసుకొని సాయిల్ టెస్ట్లో ఎలాంటి ఉండాలి ఎలాంటి ధాతువులు ఎంకరేజ్ చేసుకోవాలి ఫిటిగేషన్ షెడ్యూల్స్ ఎట్లుంటాయి ఫెర్టిలైజర్ షెడ్యూల్స్ ఎట్లుంటాయి క్రాప్ లో ఎలాంటి మెలకువలు పాటించాలి ఏ ఏ క్రాప్ లో ఎట్లా చేసుకోవాలి ఎస్పెషల్గా నేచురల్ వెంటిలేటెడ్ పాలిహౌస్ ఉన్నాయి మనకు వాటి వాకింగ్ టనల్స్ ఉన్నాయి సో నేచురల్ వెంటిలేటెడ్ పోలియోస్ లో చాలా వరకు త్రీ ఇయర్స్ ఫోర్ ఇయర్స్ అయిపోయిందంటే క్రాప్ చేయలేని పరిస్థితి ఉన్నది నెమటోడ్స్ ప్రాబ్లమ్ అని రకరకాలుగా చాలా వరకు అందరూ క్రాప్స్ మీద చాలా వర్క్ చేస్తారు కానీ సాయిల్ మీద ఎలాంటి వర్క్ చేయడం జరగదు సో సాయిల్ మీద వర్క్ చేసిన తప్పకుండా సక్సెస్ అవుతారు సో అలాంటివి కూడా మనం సీవోలో చేయడం జరుగుతుంది సో రైతులందరూ కూడా ఈ ఉన్న అవకాశాన్ని తప్పకుండా సద్వినియోగం చేసుకొని వాళ్ళు భవిష్యత్తు చాలా మెరుగు మెరుగుపరుచుకోవాలని కోరుకుంటున్నాను సో భవిష్యత్తులో ఇలాంటివంటే ఇప్పుడున్న అవకాశాలు ఏవైతున్నాయో రైతులందరూ కూడా ఇవి తెలుసుకొని ఇక్కడున్న మెలుకోవాలన్నీ కూడా వారి యొక్క సొంత పొలాల్లో పాటించి రకరకాలైన పరిశోధనలు ఇక్కడ జరుగుతున్నాయి కాబట్టి వారు వారి సొంతంగా విజిట్ చేసి ఈ యొక్క అవకాశాన్ని అందరూ సద్వినియోగం చేసుకోవాలని కోరుకుంటున్నాను